ఏమైందిరా అరే బావా ఏమైందిరా ఏం లేదురా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదురా పాంప్లెట్ లేయించాం అర్చన ఆచూకీ తెలుస్తుంది అనుకున్నాం కానీ ఏది ఒక్క ఆధారం కూడా దొరకలేదు అన్నిటికీ అలా తొందరపడితేలారా కొంచెం ఓపు పట్టు ఇవాళ ఎలాగైనా అర్చన గురించి మనకు కొన్ని వివరాలు తెలుస్తాయి కనీసం ఒక ఫోన్ కాలనే వస్తుందిరా నాకు నమ్మకం లేదురా ఫోన్ వస్తే ఈ పాటికే వచ్చేయాలి అసలు ఆ పాంప్లెట్ ని అర్చన గాని అర్చని చూసిన వాళ్ళు గాని చూసారో లేదో మరి ఏం చేద్దాంరా ప్రతి ఇంటికి వెళ్ళి వాకప్ చేద్దామా ఇది మరీ బాగుందిరా నా భార్య కనిపించట్లేదు మా ఇద్దరికి గొడవైందని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేయమంటావా రే బావా ఒకవేళ మనం ప్రతి ఇంటికి వెళ్ళి అడిగితే అలా చేయడం వల్ల ఈ ఊళ్ళో వాళ్ళకి ఏదైనా అనుమానం వస్తే గొడవ ఇంకా పెద్దదవుతుందిరా దీనికి ఏదైనా మార్గం ఆలోచించాలరా బావా అర్చన తీసుకెళ్లిన వాళ్ళు కారులో కదా తీసుకెళ్ళింది అంటే కాస్తో కూస్తో ఉన్నవాళ్ళు ఉంటారు అర్చన ఆ ఇంట్లోనే ఆ పని ఈ పని చేస్తూ తలదాచుకుని ఉంటుంది అర్చనకి ఇంటి పనులు తప్ప మరో పనులు చేతకవుగా వాళ్ళు తన కూరగాయలకో సరుకులకో బజారు పంపిస్తారు మనం కిరాణా షాపుల్లో కూరగాయ షాపుల్లో విచారిస్తే ఏదైనా ఆధారం దొరకొచ్చురా నీ ఆలోచన తప్పు బావా ఒకవేళ అర్చన ఎక్కడైనా పని కుదిరినా కూడా తను బయటికి రాదు ఎందుకంటే తను బయటికి వస్తే తనని ఎవరైనా గుర్తుపట్టేస్తారేమోననే అనుమానం అర్చనకుంటుంది అంతేనంటావా ఖచ్చితంగా అంతేరా రే నువ్వేగా అర్చన్ని ఊళ్ళో చూశానన్నావు అవును అంటే తను నిన్ను చూసింది అలాంటప్పుడు తను బయటికి ఎందుకు వస్తుందిరా మరి ఇప్పుడేం చేద్దామంటావురా అదే అర్థం కావట్లేదురా ఏదో ఒకటి చేయాలి అర్చన్ని వెతకాలి అర్చన మనకి దొరకాలి అరే బావా ఇక్కడ ఆకు వాటర్ ప్యాకెట్లు తీసుకొస్తా మజ్జిగ తీసుకొస్తా కొంచెం మంచినీళ్ళు తాగు అసలు అసలు ఏమైందిరా నీకు ఎందుకు ఈ పరధ్యానం క్షణంలో ఎంత ప్రమాదం తప్పిందో చూడు తెలియలేదురా అర్చన గుర్తొచ్చింది ఆలోచనలో రోడ్డు దాటి ఇటొచ్చేశాను బావా నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నీ బాధ్యత అంతా నాకు అప్పగించింది అమ్మ నీకేమన్నా జరిగితే నేనేం సమాధానం చెప్పాలరా మీ అమ్మకి నీ మీద ఎంత ప్రేమ ఉందిరా వాళ్ళు ఎంత కంగారు పడుతున్నారో నువ్వేమన్నా ఆలోచిస్తున్నావా అమ్మ ఏంట్రా అమ్మ అసలు మా అమ్మే కరెక్ట్ గా ఉండుంటే ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చుండేదా అర్చన ఇంటి నుంచి వెళ్ళిపోయి ఉండేదా మనం ఈ ఊరొచ్చి 2 రోజులైంది అర్చన ఎలా ఉందో తెలీదు అసలు ఎక్కడుందో తెలీదు మా అమ్మే కరెక్ట్గా ఉండుంటే మనకి అవస్థలు ఉండేవారా
ఆవిడక్కడ ఇంట్లో హాయిగా ఉంది. అమ్మట అమ్మ పరా. ఒరే ఒరే బావా, ఒరే బావా, ఒరే ఏంటంత స్పెషల్ ట్రీట్మెంట్? అమ్మ వాళ్ళకి ఏమన్నా బంధువా? అమ్మకైన వాళ్ళకి అదే. అమ్మాయి గారు కాస్త అందంగా ఉన్నారు కదా, అందుకే ఈ అతిథి మర్యాదలన్నీ. కాస్త ఎర్రతోలు బుర్రముక్కు ఉంది కదా, అది రహస్యం. నువ్వు చెప్పేది కూడా కరెక్టేనే. మనం చేసే పనికి అందం ఉంటేనే ఆడింది ఆట పాడింది పాట. కాస్త డబ్బులు ఎక్కువ వస్తాయి కదా, పైగా కొత్త ఫిగర్ కదా, చూడ్డానికి అందంగా ఉంది, పైగా అందరూ ఆమెనే కోరుకుంటారు. అవును, మార్కెట్ లో కూడా చాలా బాగుంది. ఇంకా అంకేం తక్కువ, డబ్బే డబ్బు. కాస్త ఓపిక చేస్తే బోల్డ్ అంత డబ్బు. చూస్తుంటే అమ్మాయి గారు ఫ్రెష్ అనుకుంటా. ఏం ఫ్రెష్ ఏమో, మెళ్ళ చూస్తే తాళి కనిపిస్తుంది, పెళ్ళైన అలాగే కనిపిస్తుంది. పోవే, అదేమంత పెద్ద ప్రాబ్లమా? అయిన వాటిని ఇప్పుడు ఎవరు చూస్తున్నారు? కావాలంటే కాసేపు తీసి పక్కన పెడుతుంది. ఏదైనా అదృష్టవంతురాలే, చాలా అందంగా ఉంది కదా. నేను డ్యూటీకి వెళ్తున్నా, పొద్దునే వస్తా. మీ జీతం ఎంత? అన్ని సీజన్ల మీద ఆధారపడి ఉంటుంది. ఒక నెల 3,000, ఓ నెల 10,000, సరాసరి 15,000 కూడా రావచ్చు. మీలాగే నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తారా? సరే, రేపు అమ్మతో చెప్తాను, వాళ్ళు ఏర్పాటు చేస్తారు. చక్కగా కూర్చో, ఓ ఫోటో తీసుకోవాలి. ఫోటోనా? దేనికి? ఎందుకేంటి, నీకు ఉద్యోగం కావాలన్నావుగా, ఆ అప్లికేషన్ మీద నీ ఫోటో అంటించొద్దు. మంచి అందంగా ఉంది, మార్కెట్ లో సెట్ అవుతుంది, వస్తుంది. ఫుల్ కలెక్షనా? చేతి నిండా డబ్బు ఆడుతుంది. కాస్త సౌండ్ పార్టీ అనుకుంటాను. టిప్పు కాస్త జాస్తిగా ఇచ్చాడు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కంపెనీ ఇమ్మన్నాడు. మనకు వేరే పని ఏమున్నది? మన పని అదే కదా. ఓకే అన్నా. ఆహా, మంచి ఛాన్సే కొట్టేసావే. ఏదో అలా అనుకోకుండా కలిసి వచ్చింది, అవకాశం ఉన్నప్పుడు సంపాదించుకోవాలి కదా. ఏమంటావు అక్క? ఎక్కడికి? అది నడి నడి లోపల నడు. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి, నేను వెళ్ళాలి. ఏంటే అరుపులు, దర్వాజలు కొడుతున్నావు, కిక్కుల నుంచి అరుస్తున్నావు, పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, మాట బయటికి రాకుండా చంపేస్తా. నోరు మూసుకొని ఒక మూలన సైడ్ ఉండవు, లేదా
నరికి పోగులేస్తా. ఏయ్ తల్బై, ఇలా తల తోకలేకుండా గుండ్రంగా బొంగరంగా తిరిగితే ఏం ప్రయోజనం చెప్పు? అర్చన కనిపించేది ఎలాగరా బావా? మనం అర్చన ఫోటో చూపించి ఊళ్ళో వెతికితే మనకెవరు చెప్పరా, ఎందుకంటే అర్చనది ఊరు కాదు కాబట్టి, ఇక్కడెవరూ అర్చనకి తెలియదు కాబట్టి. అర్చన ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ గురించి వివరాలు చెప్తే అర్చన ఖచ్చితంగా దొరుకుతుంది అనిపిస్తోందిరా, ఏమంటావు? ఏమంటాను, నువ్వు అంటే కాదంటానే పద బావా. అంత ఎతికినోళ్ళు ఇంకెతకలేమేంటి? ఈ రోజు అలాగేనా అర్చన్ని కనిపెట్టాలరా? అలాగేరా, నువ్వు ముందు ముందుకు పోని, ఆ పక్కన విలేజ్ ఉంది అక్కడ వెతుకుతాం. అయ్యయ్యో, ఏంటి అపశకునం? ఫోటో కింద పడి పగిలిందంటే దానికి ఏదో కీడు జరిగి ఉంటుంది. అయ్యయ్యో, నా కూతురికి ఏమైందో ఏమిటో. అమ్మా, ఎందుకమ్మా ప్రతి చిన్న విషయాన్ని అంత సీరియస్గా తీసుకుని టెన్షన్ పడతావు? ఏ పిల్లో నెట్టుంటుంది లేదా ఏ గాలికో పడుంటుంది, దానికి ఎందుకు కంగారు పడతావు? ఎన్నడూ రాని పిల్లి ఇప్పుడే వచ్చిందా? ఎప్పుడు రాని గాలి ఇప్పుడే వచ్చిందా? ఈ పని గట్టుకొచ్చి దాని ఫోటో తోసేసిద్దా. ఏమండి, దానికి ఏదో జరిగి ఉంటుంది. తప్పదురా, మీరెవరు దాన్ని వెతకరు, వెతుకుతారు నేను నమ్మకము లేదు. అందుకే నేనే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేనే వెళ్ళి నా కూతుర్ని వెతుకుంటాను. మీరు ఒక్కరే వెళ్ళి ఎలా వెతుకుతారు? నేను చేసిన తప్పుల్ని కాస్తనే నన్ను సరిదిద్దుకోనివ్వండి, నేను కూడా మీతో వస్తాను. పదండి జయంతి, అనవసరంగా అమ్మని రెచ్చగొట్టుకు. అమ్మా, బావుగారు ఈరోజు కూడా ఫోన్లో మాట్లాడారు, అర్చన ఉన్న ఏరియా కూడా తెలిసింది, ఎలాగైనా అర్చన వెతికి తీసుకొస్తానన్నారు. ఇంకా నువ్వెళ్ళడం దేనికమ్మా? అవునమ్మా, ఇప్పుడున్న నీ ఆరోగ్య పరిస్థితుల్లో నువ్వు వెళ్ళడం అంత మంచిది కాదమ్మా. అంటారే, మీరెన్నైనా అంటారు, చదువుకున్న వాళ్ళు, లోకం గురించి తెలిసిన వాళ్ళు, పైగా ధైర్యవంతులు కూడా, కానీ అది చదువు లేనిదే. ఇల్లు తప్ప దానికి ఇంకో లోకం ఉందని కూడా తెలియని పిచ్చి పిల్ల ఎన్ని బాధలు అనుభవిస్తోందో. అయ్యో భగవంతుడా, నువ్వు వెళ్ళి ఎక్కడని వెతుకుతావు, ఏమని వెతుకుతావు? అక్కడ అక్కడ మన బంధువులు ఉన్నారు కదా, వాళ్ళ సహాయం అడుగుతానండి. చూడు వరలక్ష్మి, కన్నతల్లిగా నీ ఆరాటం నీకుండొచ్చు, తప్పనను, కానీ వినోద్ చెబుతున్నాడు కదా అల్లుడు గారు ఆ ప్రయత్నంలోనే ఉన్నారని. అచ్చనని గురించి వాళ్ళు ఎంతో కొంత ఆరా తీశారు కదా, తీసుకొస్తామంటున్నారు కదా. ఎవరు వాడా? ఆ అబద్ధాల కోర మాటలు మీరు నమ్ముతున్నారా? వాడి మాటలు వింటూ ఇంట్లోనే కూర్చుంటే ఈ జన్మ గది మనకి దొరకదండి. ఇదిగో మీరెవరు రానవసరం లేదు, దాన్ని వెతకడం కోసం నేను ఒక్కదానే వెళ్తాను. అమ్మా, ఇంకొక రోజు వెయిట్ చేద్దామమ్మా, రేపటిలోగా వాళ్ళు అచ్చనని కనిపెట్టలేకపోతే నా ఫ్రెండ్స్ని తీసుకుని నేనే బయలుదేరి వెళ్తాను. కావ్య, అమ్మని తీసుకెళ్ళి. జయంతి, నువ్వు వెళ్ళి ఆ అద్దముక్కులని శుభ్రం చెయ్యి, వెళ్ళు.